శ్రోతలకు స్వాగతం ఈరోజు వినిపించబోతున్న నవల మనసు పాడింది సన్నాయి పాట రచన తమరిస జానకి గారు అమ్మా శర్మద తల్లి ఏడుస్తూ గట్టిగా శర్మదని కుదుపుతూ లేపింది దీక్షిత చటుకును లేచి కూర్చుంది శర్మద ఇంకా చీకటిగా ఉంది తెల్లవారలేదు ఏడుస్తూ నిలబడి ఉన్న దీక్షితను చూస్తూనే జరగరానిదేదో జరిగి ఉంటుందన్న భయంతో అనుమానంతో బిగుసుకుపోయింది శర్మదా అమ్మా దీక్షిత నోట్లోంచి అంతకంటే మరో మాట రావడం లేదు దుఃఖం భయం బాధ ఆమె గొంతుని నొక్కేస్తున్నాయి మనిషి వణికిపోతోంది శర్మద మంచం పక్కనే కింద కూలబడి రెండు చేతులతోనూ మొహం కప్పుకుంది ఘోరం జరిగిపోయింది తల్లి ఘోరం జరిగిపోయింది ఇప్పుడే లేచి అవతలికి వెళ్ళాను ఆ గదిలో అయ్యో ఎలా చెప్పను తల్లి ఇంత ఘోరం జరిగాక కూడా ఇంకా నా గుండె ఆగిపోక బతికే ఉన్నానెందుకు నిర్మదని నిర్మదని ఎవరో పొట్టన పెట్టుకున్నారు తల్లి నెత్తిన పిడిగే పడింది శర్మదకి మరుక్షణం కాళ్లకి చుట్టుకుపోయి ఉన్న దుప్పటిని విసురుగా లాగిపడేసి ఒక్క పరుగున ఎదురుగా ఉన్న మరో పడగ్గదిలోకి వెళ్ళింది గదిలో లైట్ వెలుగుతోంది దీక్షిత వేసినట్టుంది మంచం మీద దృశ్యం చూసి కెవ్వు నరిచింది శర్మద కానీ ఆ అరుపు నోట్లోంచి బయటికి రాలేదు కళ్ళు కదలిక మర్చిపోయాయి మరో నిమిషంలో ఫోన్ దగ్గరికి పరిగెత్తింది ఏడుస్తూ ఆమె చేతిలోంచి రిసీవర్ తను తీసుకుంది దీక్షిత ఫోన్ పోలీసులు చెప్పాలి అర్జెంట్ దుఃఖంలో శర్మద మాటలు ముక్కలు ముక్కలయ్యాయి అవును తల్లి నేను చేస్తాను నువ్వొద్దు నంబర్ చెప్పు శర్మదని పొదివి పట్టుకుని అడిగింది ఆమె నెంబర్ చెప్పగానే నువ్వు ఆ గదిలోకి వెళ్ళిపో బయటికి రావద్దు ఎవరొచ్చినా మాట్లాడొద్దు అంది దీక్షిత చురుకైన తన బుర్రలో అప్పటికే ఏదో ఆలోచన మెదులుతుండగా ఆశ్చర్యంగా ఆమె వంకే చూస్తూ రాత్రి తను పడుకున్న నిర్మద గదిలోకి వెళ్ళిపోయి ఆపుకోలేని దుఃఖంతో మంచం పట్ట మీద తలాంచి కింద కూలబడింది ఎవరు చేశారా పని ఎందుకు చేశారు ఎవరికేం అప్కారం చేసింది నిర్మద అసలు తనకి శత్రువులంటూ ఎవరున్నారు కనుక ఎప్పుడు ఇల్లు దాటి బయటకే పోని ఉత్త అమాయకురాలు ఏ పాపం ఎరగని నిర్మల మనస్కురాలు నిష్కారణంగా చంపటానికి ఎవరికొచ్చాయి చేతులు అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆ రాక్షసుడెవరు నిర్మదని చంపితే వాడికి ఒరిగేదేమిటి బయటేదో కారాగిన చప్పుడై కిటికీలోంచి బయటికి చూసి వరండాలో లైట్ వేసింది దీక్షిత జీపులోంచి దిగుతున్నారు పోలీసు సిబ్బంది గబగబా వీధి తలుపు గడియ తీసింది ఆమెకు కాళ్ళు చేతులు ఆడడం లేదు వెన్నులోంచి పుట్టిన వణుకు అంతకంతకి మరింత ఎక్కువవుతోంది హత్య జరిగిన గది చూపించింది ఇన్స్పెక్టర్కి ఇంటి చుట్టూ బయటి ఆవరణంతా పరిశీలనగా చూడటానికి వెళ్లిన కానిస్టేబుల్సు ఇంటి వెనక వైపు చెట్లల్లో చేతులకి కాళ్లకి కట్టి ఉన్న తాళ్లతో నోట్లో ఉన్న గుడ్డలతో స్పృహలో లేని ఆ ఇంటి వాచ్మెన్ సోమయ్యం చూశారు గబగబా కట్లు విప్పి జాగ్రత్తగా ఎత్తుకుని తీసుకొచ్చి వరండాలో ఉన్న బల్ల మీద పడుకోబెట్టారు మొహం మీద నీళ్లు చిలకరించారు కదలిక వచ్చింది సోమయ్యలో అతి మెల్లగా నీరసంగా చెప్పాడు ఇన్స్పెక్టర్ అడిగిన ప్రశ్నకి మొహం గుర్తుపట్టడానికి వీలు లేకుండా ముసుగు వేసుకున్నాడు బాబు ఒక్కసారిగా పులిలా నా మీద దూకాడు ముక్కు దగ్గరేదో వాసన చూపించాడు అంతే నాకు గుర్తు తరువాత ఏమైంది నాకు తెలియదు ఎన్నాళ్ల బట్టో ఇంటికి వాచ్మెన్గా చేస్తున్నాను బాబు చిన్న దొంగతనం కూడా ఇంట్లో జరగకుండా కాపలా కాస్తున్నాను ఇన్నేళ్లు మాటల్లో వర్ణించలేని బాధ ఆవేదన సోమయ్య గొంతుకి అడ్డుపడింది ఆ ఇప్పుడు చెప్పమ్మా ముఖ్యమైన విషయం చెప్పాలన్నావు అడిగాడు ఎస్ఐ నాకు అనుమానం వచ్చింది అది ఇప్పుడే మీతో చెప్పాలని ఒక క్షణం ఆగింది దీక్షిత ఆ గదిలో ఎస్ఐ శర్మద దీక్షిత మాత్రమే ఉన్నారు ఆమె ఏం చెప్తుందో అని కుతూహలంగా చూసింది శర్మద హత్య జరిగిన ఆ గది ఈ అమ్మాయిది బాబు శర్మద వంక చేత్తో చూపించింది రోజూ ఈ శర్మదే ఆ గదిలో పడుకుంటుంది నిన్న రాత్రి ఈమె పడుకున్న గది రోజు నిర్మద పడుకునే గది ఆ రెండు గదులకి మధ్య ఉన్న నడవాలో రోజూ నేను పడుకుంటాను నాకు ఫ్యాన్ గాలి పడదు వాళ్ళిద్దరూ ఫ్యాన్ లేకుండా పడుకోరు అందుకని నేను నడవాలో పడుకుంటాను ఈ శర్మదికి రోజు రాత్రి బాగా పొద్దుపోయేదాకా అంటే సుమారు పదకొండు గంటల దాకా క్లాసు పుస్తకాలో కథల పుస్తకాలో ఏవో ఒకటి మంచం మీద పడుకునే చదువుకోవడం అలవాటు నిర్మదకి ఎనిమిదిన్నరలో తొమ్మిది లోపే నిద్రపోవడం అలవాటు అందుకని లైట్ ఉంటే పడుకోలేనని సైగలతో చెప్పి తను వేరే గదిలో పడుకోవడం మొదలుపెట్టి రెండేళ్లవుతోంది నిన్న రాత్రి ఈ శర్మద పడుకున్న గది రెండేళ్లుగా నిర్మద పడుకుంటున్న గది బాబు సైగలతో చెప్పడం ఏమిటి అర్థం కాలేదు ఎస్ఐకి అన్నట్టు మీకు తెలియదు కదూ నిర్మద పుట్టు మోగది బాబు వీళ్ళిద్దరూ కవల పిల్లలు చూశారుగా అచ్చు ఇద్దరు ఒక్కలాగే ఉంటారు ఏమీ తేడా లేదు నుంచి కూడా నేను అమ్మగారు అయ్యగారు తప్ప ఇంట్లో తక్కిన నౌకర్లు బయటివాళ్ళు ఇంటికి వచ్చిపోయే బంధువులు ఎవ్వరూ కూడా ఎవరు శర్మదా ఎవరు నిర్మద అన్నది సరిగ్గా గుర్తుపట్టలేకపోయేవారు ఎటొచ్చి నిర్మద మూగపిల్ల కాబట్టి సైగలు చేసేది నిర్మద మాట్లాడేది శర్మదాని ఆ విధంగా తేడా తెలుసుకోగలిగే తెలుసుకోగలిగేవారు అవును ఇద్దరూ ఒక్కలాగే ఉన్నారు గొణిగినట్టుగా అన్నాడు ఎస్ఐ అందుకని నా అనుమానం ఏమిటంటే బాబు శర్మద పడుకునే గదిలో నిన్న రాత్రి నిర్మద పడుకున్న విషయం నాకొక్కదానికే తప్ప బయట వాళ్లకెవ్వరికీ తెలియదు ఆఖరికి వాచ్మెన్ సోమయ్యకు కూడా తెలియదు ఆ హంతకుడు ఎవరో ఎప్పుడూ మామూలుగా వీళ్ళిద్దరూ ఏ ఏ గదుల్లో పడుకుంటారో తెలుసుకుని తిన్నగా శర్మద గదిలోకి అటాచ్డ్ బాత్రూమ్ వెంటిలేటర్ అద్దం పగలగొట్టి దాంట్లోంచి వచ్చి తన పని తను చేసుకుపోయాడు ఒక్క రూపాయి తీసుకుపోలేదు ఒక్క వస్తువు పట్టుకుపోలేదు శర్మదని హత్య చేయాలన్న ధ్యేయంతోనే వచ్చాడని తెలుస్తూనే ఉంది ఇప్పుడు తను హత్య చేసింది నిర్మదని అని శర్మద బ్రతికే ఉందని తెలిస్తే మళ్ళీ ఈ అమ్మాయి మీద హత్యా ప్రయత్నం చేస్తాడేమో అని భయంగా ఉంది నాకు దీక్షిత ఆలోచనకి మనసులోనే మెచ్చుకున్నాడు ఎస్ఐ అవునమ్మా నీ ఆలోచన సబబుగానే ఉంది ఎప్పుడు ఎవరి గదుల్లో వారు పడుకునేవారు నిన్న ఎందుకు మారినట్టు తను చదివిన మంచి ఇంగ్లీష్ నవల కథంతా నాకు చెప్తానని కూర్చోపెట్టింది బాబు నిన్న రాత్రి శర్మదా ఇద్దరం చేప మీద కింద కూర్చున్నాం ఈమె గదిలోనే ఆ కథ బాగుందని తను కూడా వింటూ మంచం మీద కూర్చుంది నిర్మద అలా కూర్చుని వింటూనే మధ్యలో ఎప్పుడు నడుం వాల్చిందో మేమిద్దరం లేదు కథ చాలా బాగుండడంతో బాగా పెద్ద కథ అయినా ఓపిగ్గా కూర్చుని శర్మద వైపే చూస్తూ వింటున్నాను నేను కథ అయ్యేసరికి నిర్మద గాఢ నిద్రలో ఉంది నీ గదిలోకెళ్ళి పడుకుంటావా నిర్మద అని రెండు మూడు సార్లు పిలిచింది శర్మద ఆమెకి వెలుకు రాకపోవడంతో పోన్లే తన పక్క మీద నేను పడుకుంటానులే అంటూ నిర్మద గదిలోకి వెళ్ళి పడుకుంది ఈమె నేను నడవాలోకి వెళ్ళిపోయి పడుకున్నాను ఆ తరువాత మళ్ళీ నాకు మెలకువ వచ్చి బాత్రూమ్కి వెళ్ళవలసి వచ్చినప్పుడు చూశాను బాబు కత్తిపోట్లతో రక్తపు మడుగులో అమ్మాయిని నా చేతులతో ఎత్తుకుని పెంచాను బాబు కట్ట తెగిన వరదల దుఃఖం పొంగి వచ్చింది మాట తడబడింది గొంతు బొంగురుపోయింది ఇంట్లో ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నావు నువ్వు ఇరవై ఏళ్ల కిందట నా ముప్పయో ఏటా వంట మనిషిగా ఈ ఇంట్లో అడుగుపెట్టాను అయ్యగారు అమ్మగారు చాలా మంచివాళ్ళు తిండి బట్ట కాక ఇంట్లో నిలవ నీడ కూడా నాకిచ్చారు నన్ను వంట మనిషిలా కాక ఇంట్లో ఒక మనిషిలాగే చూసుకునేవారు నేను వచ్చిన రెండేళ్లకి అమ్మగారికి ఈ కవల పిల్లలు పుట్టారు అమ్మగారికి తన వైపు వాళ్ళెవ్వరూ దగ్గర వాళ్ళు లేరు నేనే ఆమెకి ఆప్తురాలినయ్యాను ఆమె మరీ ఆరోగ్యవంతురాలు కాకపోవడంతో వంట పనితో పాటు పిల్లలిద్దరిని చూసుకోవడం కూడా నేనే చేసేదాన్ని అయ్యగారికి కూడా నాని చెప్పుకోదగ్గ చెప్పుకోదగ్గ దగ్గర వాళ్ళెవ్వరూ లేరని ఆ తర్వాత తెలిసింది నాకు మూడేళ్ల కిందట రైలు ప్రమాదంలో అమ్మగారు పోయారు ఆ దిగులుతో అయ్యగారు మనోవ్యాధికి మందులేనట్టు తయారయ్యారు రెండుసార్లు గుండెల్లో నొప్పి వచ్చి చాలా కంగారు పట్టేశా పెట్టేశారు డాక్టర్ గారు ఎన్నో హెచ్చరికలు చేశారు దాంతో అయ్యగారు ముందు జాగ్రత్తగా ఎందుకైనా మంచిదని హైదరాబాద్ నుంచి యశోమిత్రని పిలిపించి తనకేదన్నా అయితే పిల్లలిద్దరి మైనారిటీ తీరేదాకా ఆయనే గార్డియన్గా విల్లు రాయించేశారు ఆ తరువాత ఆరు నెలలకే మళ్లీ గుండెల్లో నొప్పి వచ్చి అయ్యగారు పోవటం జరిగింది కళ్ళొత్తుకుంటూ వివరాలు చెప్పింది దీక్షిత యశోమిత్ర ఎవరు అడిగాడు ఎస్ఐ అమ్మగారికి తమ్ముడి వరుస ఎప్పుడైనా ఈ ఊళ్ళో పనుండి వస్తే ఇక్కడికొచ్చి ఓ పూట ఉండి వెళ్తూ ఉంటాడు అందరితోనూ చక్కగా కబుర్లు చెప్తూ మంచి కుర్రాడిగా అయ్యగారి దృష్టిలో పేరు సంపాదించుకున్నాడు అందుకే ఇంత ఆస్తి బాధ్యత అతనికి అప్పజెప్పారు అయ్యగారు హైదరాబాద్లో ఏం చేస్తూ ఉంటాడు అతను బిజినెస్ బాబు అతనికి కబురందిందా ఫోన్లో చెప్పాం బాబు వెంటనే బయలుదేరి వస్తానో అన్నాడు సొంత కారులో వచ్చేస్తాడు మీ అయ్యగారు ఆస్తిని ఇద్దరు అమ్మాయిలకి సమానంగా రాశారు కదూ లేదు అవును బాబు ఇద్దరికి చెరిసగం రాశారు అయ్యగారు పోయిన తర్వాత ఆ యశోమిత్ర ఇదివరకటి కంటే ఎక్కువగా ఈ ఊరొచ్చి మిమ్మల్ని చూసి వెళ్తున్నారా లేక తన పనేదన్నా ఈ ఊళ్ళో ఉన్నప్పుడు మాత్రమే వచ్చి చూసి వెళ్తున్నారా ఇదివరకులా కాదు అమ్మగారు పోయాక ప్రతీ నెల ఇక్కడికొచ్చి రెండు మూడు రోజులుండి మంచి చెడు కనుక్కొని వెళ్తున్నాడు బాబు వయసులో అయినా కొండంత కొండంతండగా ఉన్నాడు బాబు అయితే అతని మీద నీకు శర్మద గారికి కానీ ఏ రకమైన అనుమానాలు లేవన్నమాటేగా ఎస్ఐ ప్రశ్నకి దీక్షితతో పాటు శర్మద కూడా తల అడ్డంగా ఊగించింది అనుమానం లేదన్నట్టు మరి ఎవరి మీదైనా మీకు అనుమానం ఉంటే నిర్భయంగా చెప్పండి అసలు అనుమాన పడటానికి మా శర్మదకి కానీ నిర్మదకి కానీ ఎవరున్నారని నిర్మద ఇల్లు ఎక్కడికి పోయేది కాదు ఈ పిల్ల డిగ్రీ రెండో సంవత్సరం చదువుతోంది ఇంకొక ఏడాది పోతే చదువు పూర్తవగానే అభిలాష్తో పెళ్ళైపోతుంది ఇద్దరూ ప్రేమించుకున్నారు ఆ అబ్బాయి తల్లిదండ్రులకు కూడా ఇష్టమే ఈ సంబంధం అభిలాష్ అతనెవరు లాయర్ పతంజలి శాస్త్రి గారి పేరు మీకు తెలిసే ఉంటుంది ఆ తెలుసు నేను ఈ ఊరికి కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లాళ్ళే అయింది అయినా కూడా చాలా సరదాగా మాట్లాడే ఆయన స్వభావం వల్ల ఆయనతో బాగానే స్నేహం కలిసింది నాకు వాళ్లబ్బాయే అభిలాష్ ఎన్నేళ్ల బట్టో ఈ రెండు కుటుంబాల మధ్య మంచి స్నేహం ఉంది ఆ కుర్రాడు చాలా బుద్ధిమంతుడు గుణవంతుడు అందగాడు మా శర్మద అంటే ప్రాణం ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు మిస్ శర్మద ఏడ్చి ఏడ్చి ఎర్రబడ్డ కళ్ళతో మెల్లిగా తలెత్తింది శర్మద మీరు శర్మదనన్న విషయం మర్చిపోండి ఈ క్షణం నుంచి ఎస్ఐ మాటలకి తెల్లబోయి చూసింది ఈ క్షణం నుంచి మీ సిస్టర్ నిర్మదలాగే నటించండి మీరు అలా నటించడం మీ సేఫ్టీ కోసమే మిమ్మల్ని హత్య చేయడానికి వచ్చిన హంతకుడికి మీరు బ్రతికే ఉన్నట్టు తెలియకూడదు ఒకరిని చంపబోయి మరొకరిని చంపానన్న నిజం బయటపడిపోతే మళ్ళీ మీ మీద ప్రయత్నం జరగొచ్చు అందుకని మళ్ళీ నేను చెప్పే వరకు మీరు మీ సిస్టర్ నిర్మదలాగే నటించండి ఎక్కడ ఎవరి దగ్గర కూడా పొరపాటునైనా మీరు శర్మద అన్న విషయం బయటపడకూడదు కొన్నాళ్ళు ఓపిక పట్టక తప్పదు మీకు ఎవరి హత్య చేశారో ఎందుకు చేశారో తెలిసేదాకా సరే అన్నట్టుగా తల ఊపింది శర్మద హత్య జరిగిందన్న వార్త తెలిసి ఎంతోమంది ఆ పచ్చమేడ ముందు మూగిపోయారు బాగా లోపలికి ఉంది మేడ చుట్టూ ఎత్తైన ప్రహరీ గోడ లోపల ఆవరణ అంతా రకరకాల చెట్లు పూల మొక్కలు అక్కడ చేరిన జనంలో గొప్ప బీద పెద్ద చిన్న ముసలి ముతక ఆడా మగ అందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు అవును మరి పేరు పలుకుబడి హోదా ఆస్తి అంతస్తు మంచితనం అన్నీ ఉండేవి విశ్వనాథం గారికి ఆ మంచి మనిషి విశ్వనాథం గారి కూతున్నేగా ఎవరో చంపేశారు మరి తీర్థ ప్రజల అన్ని రకాల వారు ఆ ఇంటి ముందు గుమిగూడిపోయారు అందరూ తలో రకంగా మాట్లాడుకుంటున్నారు పాపం ఆ అమ్మాయి ఎవరికేం అపకారం చేసింది ఇలా ఆ పిల్లని బలి తీసుకున్నవాడు మనిషి కాదు నరరూప రాక్షసుడే అని మటుకు అందరూ అనుకున్నారు బాధతో జాలితో శర్మదని తలుచుకుని పెట్టుకున్నారు అందరూ లోపలి గదిలో శర్మద గది గుమ్మాని కౌతల దీక్షిత ఏడుస్తున్న వాళ్ళు ఏడుస్తున్నట్టే ఉన్నారు వరండాలో కూర్చున్న సోమయ్య దుఃఖానికి అంతు లేకుండా ఉంది ఇన్నేళ్లుగా ఈ ఇంటికి కాపలావాడిగా ఉంటూ ఒక్క పూచిక పుల్ల కూడా ఇంట్లోంచి ఎవరూ ఎత్తుకుపోకుండా చూడగలిగిన తను ఈరోజు గారి ప్రాణానికే ముప్పు సంభవిస్తే ఏమీ చెయ్యలేని ఏమీ చెయ్యలేకపోయిన నిస్సహాయుడు నిర్భాగ్యుడు అయ్యాడు ఈ ఇంటితో తన బంధం ఈనాటిదా తన తాత తండ్రుల నాటి నుంచి ఈ ఇంటిని పట్టుకుని వేలాడుతున్న వంశం తనది అటువంటి తను అమ్మాయి గారిని కాపాడలేకపోయాడు తనకే శిక్ష వేసినా చాలదు చాలదు అమ్మాయి గారి నిండు ప్రాణాలు బలి తీసుకున్న ఆ దుర్మార్గుడెవరో తెలిస్తే నిలువునా వాడిని చీల్చి జైలుకే కాదు నరకానికైనా పోవడానికి తను సిద్ధమే ఎలా తెలుస్తుంది వాడెవరో ఎలా తెలుసుకోవడం ఏ పాపం పాప అమ్మాయి గారిని ఆడుతూ పాడుతూ తిరిగే పసిబిడ్డ మనసుగల గారిని నిష్కారణంగా పోడ్చి చంపేందుకు వాడికి ఎలా వచ్చాయి చేతులు వాడసలు మనిషి కాడు రాక్షసుడే వేలిముద్రలు తీసుకునేందుకు కూడా వీల్లేకుండా పొడిచి చంపిన కత్తిని కూడా తనతో తీసుకుపోయాడు ఆవేదన ఆవేశం పట్టి ఊపేస్తున్నాయి సోమయ్యని ఊరు నుంచి వచ్చాడు యశోమిత్ర అతన్ని చూస్తూనే శర్మదలో దుఃఖం పొంగి పొర్లింది ఊరుకో నిర్మద ఊరుకో ధైర్యం తెచ్చుకో ఎంత ఘోరం జరిగిపోయింది నా గుండె చెరువైపోతోంది నీ మనసు ఇంకెంతగా కుమిలిపోతోందో నేను అర్థం చేసుకోగలను ధైర్యం తెచ్చుకోవడానికి ప్రయత్నించు ఎదురుగా గోడ కానుకొని నిల్చున్న దీక్షిత కొంగు నోటికి అడ్డం పెట్టుకుని దుఃఖం ఆపుకునేందుకు ప్రయత్నం చేస్తోంది దీక్షిత ఏం బాబు ఎవరెవరికి ఈ హత్యతో సంబంధం ఉండి ఉంటుంది అన్న విషయంలో మనం ఎన్నో రకాలుగా ఆలోచించవలసి ఉంటుంది శర్మద స్నేహితుల్లో ఎవరికైనా తన మీద పగ ద్వేషం ఉన్నాయా ఉంటే దానికి కారణాలేమిటి ఆలోచించవలసిందే కదా ఆశ్చర్యపోయింది శర్మద అతని మాటలకి అయినా చెక్కు చెదరలేదు తనిప్పుడు శర్మద కాదు మరి నిర్మద నోరు విప్పడానికి వీల్లేదు అదేమిటి బాబు అలా అంటారు అమ్మాయికి శత్రువులు ఎవరున్నారు అభిలాష్ తప్ప మరే మగపిల్లలు స్నేహితులు లేరన్న సంగతి మీకు తెలిసిన విషయమే కదా వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలని కూడా నిశ్చయించుకున్నారు అటు అతని తల్లిదండ్రులకు కూడా ఈ సంబంధం ఇష్టమే ఆ ఇష్టం ఎందుకుండదు లక్షలాస్తితో పిల్లొస్తుంటే మధ్యలోనే అడ్డు తగిలాడు యశోమిత్ర చిన్నబోయింది దీక్షిత మొహం వాళ్ళ అమ్మాయి గుణగణాలు మంచితనం అందం చూసి ఇష్టపడ్డారు కానీ ఆస్తిని చూసి కాదు బాబు ఇంత ఘోరం జరిగిందన్న బాధలో దుఃఖంలో ఏం మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియక ఏదో అన్నాను అదేం పట్టించుకోకు కళ్ళు తుడుచుకున్నాడు రుమాల్తో బావ నాకు అప్పగించిన రెండు మొగ్గల్లోనూ ఒకటి నేల రాలిపోయింది ఇంత జరిగినా నేను ఇంకా గుండె ఆగిపోక రాతి మనుషులా ఉన్నాను నాకే శిక్ష వేసినా చాలదు ఊరుకోబాబు నువ్వేం చేయగలవు నువ్వు కూడా లేకపోతే ఇంకా ఈ పిల్లకి దిక్కెవరు శర్మదని దగ్గరగా తీసుకుని జాలిగా అంది దీక్షిత నిర్మద ధైర్యం చెప్తున్నట్లు శర్మద భుజం మీద చేయి వేశాడు తల భూమిలోకి వంచేసుకుని కన్నీరు కారుస్తూ ఉండిపోయింది శర్మద మూలగా కూర్చున్న శర్మద దగ్గరికి వచ్చింది అలివేలు నిన్నెలా ఓదార్చాలో కూడా నాకు తెలియట్లేదమ్మా గుండె తరుక్కుపోతోంది జరిగిన ఘోరానికి కోడలిగా మా ఇంటికి వస్తుందనుకున్న పిల్ల నూరేళ్ల జీవితం ముందున్న పిల్ల పాపాత్ముడెవడో నమ్మలేకపోతున్నాం వంచిల్ తల ఎత్తలేదు శర్మద అంతా అయోమయంగా ఉంది పతంజలి శాస్త్రి లాయర్ బుర్ర కూడా ఎన్నో కేసులు చూశాడు చేశాడు చేస్తున్నాడు కానీ ఇది అంతుపట్టని కేసులా అనిపించింది అభం శుభం ఎరగని ఆడపిల్లని ఏ కారణం లేకుండా ఎవరు చంపినట్టు ఎందుకు చంపినట్టు ఇంట్లో ఎప్పుడూ ఉండేది ముగ్గురాడవాళ్లు అంతే ఎప్పుడైనా మంచి చెడ్డ కనుక్కునేందుకు వస్తూ పోతూ ఉండే మనిషి యశోమిత్ర హత్య జరిగిన కబురు తెలిసి బాదరాగా పరిగెత్తుకొచ్చాడు హైదరాబాద్ నుంచి హత్య జరిగినప్పుడు ఈ ఊళ్ళో లేనే లేడు ఎవరితోనైనా గొడవలు వచ్చి ఉంటాయా శర్మదకి లేదు లేదు అలాంటివేమైనా ఉంటే కనీసం అభిలాష్తోనైనా చెప్పకుండా ఉంటుందా ఏమిటో అంతా చిత్రంగా ఉంది నమ్మబుద్ధి కావడం లేదు కానీ నమ్మక తప్పదు ఈ రోజుల్లో ఏదీ విచిత్రం కాదు అసంభవం కాదు అలా ఉంది కాలం శర్మతికి బాగా పరిచయం ఉన్న వాళ్లలో అనుమానాస్పదులు ఎవరైనా ఉన్నారేమో ఓ కంట కనిపెట్టి చూడాల్సిందే నీకెవరి మీదన్నా అనుమానముందా అడిగాడు దీక్షితను మెల్లగా లేదన్నట్టు తల త్వర త్వరగా అడ్డంగా ఊపింది దయచేసి నేను అడిగే ప్రశ్నకి సరియైన సమాధానాలు చెప్పండి తప్పకుండా అడగండి కుర్చీలో కొంచెం ముందుకు వంగాడు యశోమిత్ర విశ్వనాథం గారి కుటుంబానికి మీకు ఏమిటి సంబంధం విశ్వనాథం గారి భార్య నాకు అక్కయ్య వరుస ఎస్ఐ మొహంలోకి చూస్తూ చెప్పాడు యశోమిత్ర మీ అక్క బావలు పోయి ఎన్నేళ్ళైంది అది చెప్పాడు వెంటనే మీరే ఊళ్ళో ఉంటారు హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నానండి ఉద్యోగం కాదు రేడియోలు టేప్ రికార్డర్లు అమ్మే షాప్ ఒకటి ఉంది నాకు బట్టల్ షాప్ కూడా ఒకటి ఉంది రెండు హైదరాబాద్లోనే ఓ చిన్న స్కూల్ కూడా ట్రైన్డ్ టీచర్లని పెట్టి నడుపుతున్నాను ఈ రోజుల్లో అందరికీ ఉద్యోగాలు ఎక్కడ దొరుకుతున్నాయండి స్వంత ఏదో పెట్టుకుని ఎవరి కాళ్ల మీద వాళ్ళు నిలబడితే దేశాన్ని ఉద్ధరించినట్టే కదండి బాగా చెప్పారు మీరేం చదివారు ఎంఏ పాస్ అయ్యాను పెళ్ళైందా ఇంకా లేదండి పెళ్లి మీదకి దృష్టి ఇంకా మీ బావగారు విల్లు రాసే పోయారని విన్నాను అవునండి సగమాస్తి శర్మద పేరున సగం నిర్మద పేరున రాశారు నిర్మద పుట్టు మూగది చదవడం రాయడం కూడా ఏమీ రాదు తనకి ఆమె మంచి చెడ్డలు చూసేందుకు వీలుగా శర్మద ఈ ఊరి సంబంధమే చేసుకోవాలని ఆయన కోరిక నిర్మదని పెళ్లి చేసుకునేందుకు మనస్ఫూర్తిగా ఇష్టపడే మంచి కుర్రాడు ఎవరైనా ముందుకొస్తే అంటే ఆస్తిపాస్తులు చూసి కాక అని అలాంటి కుర్రాడు దొరికితే పెళ్లి జరిపించే బాధ్యత నాకు అప్పగించారు ఇప్పుడు వాళ్ళుంటున్న ఇల్లు నిర్మదకే రాశారు వాళ్ళిద్దరికీ మైనారిటీ తీరేదాకా నన్ను గార్డియన్గా పెట్టారు ఈ హత్య విషయంలో మీకెవరి మీదన్నా అనుమానాలున్నాయా తల గోక్కుంటూ ఒక క్షణం ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు శర్మదికి అభిలాష్కి అభిప్రాయ భేదాలేమైనా వచ్చి ఉండొచ్చని అనుకుంటున్నాను మీ ఉద్దేశం ఏమిటో మీరు అనుకుంటున్నది ఏమిటో కాస్త వివరంగా చెప్పగలరా తప్పకుండా ఉత్సాహంగా అందుకున్నాడు అభిలాష్ను చేసుకునేందుకు ఇదివరకు సుముఖంగానే ఉండేది శర్మద కానీ ఈ మధ్య కాలంలో నాకేదో మార్పు కనిపించింది ఆమెలో ఒకవేళ తన అభిప్రాయం మార్చుకున్నానని అతన్ని పెళ్లి చేసుకోనని చెప్పిందేమో అభిలాష్తో అయితే అబ్బెబ్బే ఊరికే నా అనుమానం చెప్తున్నాను సుమండి ఇన్నాళ్ళు ప్రేమించానని చెప్పి ఇప్పుడు ఇలా మాట్లాడేసరికి ఇంత ఆస్తిపాస్తులతో వచ్చే సంబంధం తప్పిపోతుంటే మంచి ఛాన్స్ పోతుందన్న బాధలో కోపం కక్ష కలిగే అవకాశం లేకపోలేదు కదండి మరి అయినా నేనేం చెప్పగలను నిజా నిజాలు ఆ దేవుడికే తెలియాలి ఎవరి మీదన్నా అనుమానం అడిగారు కనుక ఉన్నమాట చెప్పాలి కాబట్టి చెప్పాను డబ్బు పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు ప్రాణం పోతే పొయ్యగలమా ఎవడో ఆ కిరాతకుడు మరి సరే మీరిక వెళ్ళొచ్చు మళ్ళీ అవసరం ఉన్నప్పుడు కలుద్దాం ఓకే సార్ వస్తాను ఆ పాపాత్ముడిని ఎలాగైనా పట్టుకోండి కుర్చీ వెనక్కి తోసి లేచాడు యశోమిత్ర కబురు తెలియగానే పరిగెత్తుకొచ్చాడు అభిలాష్ అతని తల్లి అలివేలు తండ్రి పతంజలి శాస్త్రి అభిలాష్ దుఃఖానికి అంతంటూ లేకపోయింది అతని తల తన గుండెలో దాచుకుని ఓదార్చి నిజం చెప్పేయాలని అతని గుండెలో తన దా తల దాచుకుని ఏడ్చేయాలని కలిగిన కోరికని బలవంతానచుకుంది శర్మద నిశ్శబ్దంగా రోదిస్తూ మొహం చాటు చేసుకుని కూర్చుంది జుట్టంతా రేగిపోయి ఏడ్చి ఏడ్చి ఉబ్బి ఎర్రబడ్డ కళ్ళతో పార్క్లో సిమెంట్ బెంచ్ మీద ఒంటరిగా కూర్చున్నాడు అభిలాష్ అన్నం తిని ఎన్ని రోజులైందో అన్నట్టుగా పీక్కుపోయిన మొహంతో నీరసంగా ఉన్నాడు పెదవులు శర్మదా శర్మద అంటూ పలవరిస్తున్నాయి రాత్రి పగలు కంటి ముందు శర్మద రూపమే మెదులుతోంది ప్రతి నిమిషం మనసులో శర్మద మాటల ప్రతిధ్వనే ప్రతి క్షణం అభి అభిలాష్ నువ్వంటే నాకు చాలా ఇష్టం నేనంటే నీకెందుకింత ఇష్టం అది నా మనసు నడుగు ఓ అభిలాష్ గారి మనసా నేనంటే తమకెందుకంత ఇష్టం అది నా శర్మద మనసుకు తెలుసు అబ్బో కవిత్వం కాబోలు గంట చూసింది కవిత్వం కాదిది ప్రేమ పైత్యం పకపక నవ్వాడు కిలకిలా నవ్వింది బదులుగా శర్మదా శర్మదా కూర్చున్న చోటు నుంచి చటుక్కున లేచి గబగబా అటు ఇటు వెతికాడు అభిలాష్ చిన్నగా నిట్టూర్చి మళ్ళీ వెనక్కొచ్చి కూర్చుండిపోయాడు నా శర్మద రాలేదు భ్రమ అంతా భ్రమ నా శర్మదా రాదు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అన్యాయంగా బలైపోయింది హలో అభిలాష్ ఆలోచనల్లోంచి యువతలకొచ్చాడు స్నేహితులు ఏమిటోయ్ ఒక్కడివే కాలాన్ని ఎలా చంపగలుగుతున్నావు మాట్లాడకుండా చూస్తూ ఉండిపోయాడు వాళ్ల వంక సినిమాకి పోతున్నామేం నువ్వు వస్తావా అడిగాడు వాళ్లల్లో ఒకడు సినిమాకి పోదామా అభి చిలిపి చూపుల శర్మద నాకు సినిమా చూడటం కంటే నిన్ను చూడటమే ఇష్టం ఆ జవాబుతో ముద్ద మందారాలైన బుగ్గలు సిగ్గుబరువుతో వారిన కనురెప్పలు చిగురు టాకుల్లా అల్లల్లాడే పెదవులు అన్నీ కలిపి అయస్కాంతంలా అభిలాష్ని ముందుకు లాగాయి అరే ఇదేమిటి సినిమాకి పోదాం వస్తావా అంటే గుట్లప్పకించి చూస్తూ అలా మీది మీదికి వస్తాడేమిటి మనకెందుకు వచ్చిన గొడవ ఒకడు కూర్చొని కాలాన్ని చంపుకుంటాడో నంజుకుంటాడో ఏదో ఒకట్లే పదన్ని మనం పోదాం వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు స్నేహితులు చీకటి పడ్డాక ఇల్లు చేరిన అభిలాష్ వరండాలోనే ఉన్న పడకూర్చీలో వెనక్కి వాలాడు ఎవరు చేసి ఉంటారు ఈ హత్య ఎందుకు చేశారు నా శర్మదని నా నుంచి ఎందుకు దూరం చేశారు అంత కక్ష ఎవరు కట్టారు ఆలోచనల్లో అలా ఎంతసేపో కూర్చుండిపోయాడు అన్నం తిందుగాని రాబాబు గుమ్మంలో నిల్చొని పిలుస్తున్న తల్లివంక చూశాడు నిర్లిప్తంగా నా ఆకలిగా లేదు నువ్వు నాన్నగారు తినేసేయండి ఇలా అద్దంలో చూసుకుంటున్నావా అసలు ఎలా అయిపోయావో చూడు తల్లి మనసు తన బాధ వెళ్ళగక్కింది సహజమే కదా మౌనమే శరణ్యమైంది శర్మత తలుపులు నిండిన మనసుకి లేనాయనా పద ఒంటరిగా వదలయ్యమ్మా అర్తింపు గొంతుతో అన్నాడు నువ్వు తినకపోతే నేను తినను స్థిర నిశ్చయం మాటల్లో తప్పనిసరిగా లేచాడు తల్లి కోసం ఆమె మనసు క్షోభ పెట్టడం ఇష్టం లేక పేరుకే కూర్చున్నాడు కంచం ముందు అది చూసి మరింత గిలగిల్లాడింది ఆ తల్లి మనసు ఏమిటి అలా ఉన్నావు ఇంకా రెడీ అవ్వలేదేమిటి స్కూల్కి వెళ్ళడం లేదా ఈరోజు లీవ్ పెట్టావా గుమ్మానికి అవతలి నిలబడిపోయి ప్రశ్న మీద ప్రశ్న వేసింది కాంచన నీరసంగా నవ్వింది స్వపంతి జ్వరం తగిలింది లీవ్ పెట్టేస్తాను రా లోపలికి ఏమిటి తీసుకొచ్చావు కాంచన చేతిలో ఉన్న చిన్న గిన్నె వంక చూస్తూ అడిగింది అమ్మాయి జ్వరం అంటున్నారుగా ఇది మళ్ళీ నేను వెనక్కి తీసుకెళ్లాల్సిందే ఆవపెట్టిన పెట్టిన పొట్టు కూర అమ్మిమ్మంది నీకు ఓ అయితే అయితే లేదు గీతే లేదు అంటున్నావు ఇది తినడానికి వీల్లేదు మరి బీరకాయ కూర చేయించి పట్టుకొస్తాను మధ్యలోనే అడ్డు తగిలింది స్వపంతి మాట పూర్తిగా వినకుండానే అబ్బబ్బా నేనేమి తినలే తల్లి అసలు ఇప్పుడు భోజనం చేయదలుచుకోలేదు అయితే పనసకాయ వచ్చిందంటే ఊరు నుంచి మీ చిన్నాన్న మీ చిన్నక్క వచ్చిందన్నమాట అని అనబోయాను అసలు మాట చెప్పింది ఓ అదా అయితే అంటూ నువ్వు మాట మరి నన్ను మాట పూర్తి చేయనిస్తే కదా నువ్వు నవ్వింది చిన్నగా అవును చిన్నక్క వచ్చింది వాళ్ళ ఊళ్ళో పనసకాయలు కొల్లలు కాబట్టి తీసుకురాకుండా రాదు సరే కానీ రాత్రి మనిద్దరం కవర్లు చెప్పుకున్నప్పుడు బాగానే ఉన్నావుగా ఇంతట్లోకే జ్వరం రాత్రి బాగా ఒళ్ళునొప్పులుగా అనిపించింది నేను అదేం పట్టించుకోలేదు తగ్గిపోతుందనుకున్నాను తెల్లవారేటప్పటికీ తలనొప్పి జ్వరం వచ్చేశాయి పద వెళ్దాం ఎక్కడికి జ్వరంగా ఉంటే ఎవరి దర్శనం చేసుకుంటారు డాక్టర్ దగ్గరికి ఏమక్కర్లేదు బాబు ఇప్పుడు డాక్టర్ని వెతుక్కుంటూ నేను ఎక్కడికి పోను నువ్వేం వెతుక్కుంటూ పోనక్కర్లేదు ఈ వీధి చివరే ఉన్నాడో కుర్ర డాక్టర్ నేను తీసుకెళ్తాను పదా కుర్ర డాక్టర్ అన్నమాట ఒత్తి పలకడం గమనించి కాంచన నెత్తిమీద చిన్నగా మొట్టింది స్వపంతి అందుకన పదాపదాని నాకంటే ఎక్కువ నువ్వు తొందరపడిపోతున్నావు ఈ వీధిలో ఎవరికేం వచ్చినా ఆ కూర డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లే పని తమరు పెట్టుకుంటే సరి ఏయ్ నిన్ను స్నేహితురాలు చెవి మెలిపెట్టింది మరుక్షణం చేతిని వెనక్కి లాక్కుంది అబ్బా ఒళ్ళు కాలిపోతోంది జ్వరం ఎక్కువగానే ఉంది నువ్వు చీర కట్టుకో నేను అమ్మతో చెప్పేసి వస్తాను రిక్షా కనబడితే ఆపుతాను ఇదిగో అమ్మాయి ఇప్పుడు నేను చీర కట్టుకొని లేకుండా విప్పుకునున్నానా సంతోషించాం జ్వరంతో పాటు తెలివి మండిపోతుంటే జోకులు పేలకేమవుతాయి మూడు వాటాల ఇంట్లో ఒక వాటాలు అద్దెక్కుంటోంది స్వపంతి ఒక గది వంటిల్లు చిన్న వరండా పక్క డాబా ఇల్లే కాంచనా వాళ్ళది సొంత ఇల్లు వాళ్ళది తండ్రి కేశవరావు గుమాస్తాగా చేస్తున్నాడు ఆయన సంతానం నలుగురి కూతుళ్లలోనూ ఆఖరిది కాంచన పై ముగ్గురికి పెళ్లిళ్ళయ్యాయి ఇక కాంచన ఉంది పెళ్లికి ఇంటర్తో చదువు మాన్పించేశారు నాలుగేళ్ల కిందట స్వపంతికి కాంచనకి బాగా స్నేహం కలిసింది స్వపంతి స్కూల్లో టీచర్గా చేస్తోంది సాయంత్రం ఆమె స్కూల్ నుంచి రావడం ఆలస్యం వచ్చి కూచుంటుంది కాంచన కబుర్లు చెప్తూ స్వపంతి కూడా కాంచన స్నేహంలో ఒంటరితనం మర్చిపోతుంది కబుర్లు మొదలెడితే కాలం ఇద్దరికి రెడీయా రిక్షా ఆపాను ఆ రెడీయే పద కాంచన పిలుపుకి జవాబిస్తూ ఇంటికి తాళం వేసింది స్వపంతి మీ కూర డాక్టర్ దగ్గర కూడా జనం బాగానే ఉన్నారే రిక్షావాడికి డబ్బులిస్తూ అంది స్నేహితురాలని ఆట పట్టించే ధోరణిలో బయట ఉన్న బోర్డు చూసి దీర్ఘం తీసింది కుర్ర డాక్టర్ పేరేమిటి విష్ణువర్ధన హా ఏమాశ్చర్యం మూడో శతాబ్దపు రాజు ఈ రూపంలో వచ్చి జనాభా పెరుగుదలని అరికడతానని శపథం పట్టాడు కాబోలు ఈ జన్మలో ఆ జన్మలో యుద్ధాలు చేసి ఈ జన్మలో వైద్యం చేసి అమ్మాయి లోపలికి వెళ్తున్నాం ఇక నీ నోటికి తాళం వేసుకోవడం మంచిది హెచ్చరించింది కాంచన స్నేహితురాలి మాటలకి అడ్డుపడి ఇద్దరు వరండాలో బెంచ్ మీద కూర్చున్నారు కాంచనా జ్వరం తగ్గుతుందా హెచ్చుతుందా మీ కూర డాక్టర్ ఇచ్చే మందుతో పోదు మరీను మీ కూర డాక్టర్ మీ కూర డాక్టర్ అంటూ ఆటలు పట్టిస్తున్నావు ఆయనతో చెప్తా నాగు గొంతు తగ్గించి బెదిరిస్తున్నట్టుగా చూపుడు వేలాడించింది అమ్మమ్మ అంత పని మటుకు చెయ్యకు కోపంతో కసిక్కర చేయగలడు ఇంజక్షన్ అప్పుడే ఇంజక్షన్ చేసినట్లే ఎడమ జబ్బు మీద కుడి చేత్తో పట్టుకుంది స్వపంతి ఒక పావుగంట ఎదురు చూశాక తన వంతు రాగానే స్నేహితురాలని కూడా తనతో రమ్మంది లోపలికి నమస్తే డాక్టర్ నా స్నేహితురాలు తను జ్వరం చిన్నగా నసిగింది కాంచన తనకేమంత పరిచయం కాదీ డాక్టర్ ఎప్పుడో ఒకసారి వచ్చిందంతే కూర్చోండి కుర్చీలు చూపించాడు డాక్టర్ అతని మొహంలో ఎందుకో చెప్పలేనంత ఆశ్చర్యం కదలాడింది స్వపంతి ముఖాన్ని అతుక్కుపోయి వెనక్కి రావడం లేదు అతని చూపులు ఇదేం డాక్టర్ రా బాబు అలా చూస్తాడేమిటి తన మొహంలోకి ఒళ్ళు మండిపోతోంది స్వపంతికి ఆమెను పరీక్ష చేసి మందులు రాసిచ్చాడు అయినా ఇంకా అతని చూపు ఏమాత్రం మారలేదు అది గమనించిన స్వపంతికి ఇబ్బందిగా తోచింది ఇతను డాక్టరా యాక్టరా లేకపోతే అలా చూస్తాడేమిటి ఏదో సినిమాలో క్లైమాక్స్ సీన్లో లాగా మనిషి చాలా అందంగా ఉన్నాడు కానీ మనసు మంచిది కాదేమో అందుకే ఆ చూపులు చిచి మళ్ళీ రేపు సాయంత్రం వచ్చి ఎలా ఉన్నది చెప్పండి డాక్టర్ మాటలకి అలాగే అన్నట్లుగా తల ఊపింది ఆ గదిలోంచి ఎప్పుడు బయటపడదామా అన్న తొందరలో ఉంది అతని చూపులు అదోలా ఇబ్బంది పెడుతుంటే వచ్చేస్తుంటే వెనక నుంచి మెల్లిగా అన్నాడు డాక్టర్ మిమ్మల్ని ఎక్కడో చూసినట్లుగా అనిపిస్తోంది ఆ మాటలకి స్వపంతి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలెట్టింది ఏమిటిలా అంటండి డాక్టర్ అసలే మొహంలో మొహం పెట్టి చూపులతో చంపుకు తిన్నది చాలక ఇదొకటా పైగా తనెప్పుడు అతన్ని చూడంందే తను ఈ వీధిలోనే మా ఇంటి పక్కనే ఉంటుంది డాక్టర్ ఎప్పుడైనా రోడ్డు మీద ఇలా వెళ్తుండగా మీరు చూస్తే చూసుండొచ్చు కాంచన జవాబుతో స్వపంతి గుండె మళ్లీ యథాస్థితికి వచ్చింది ఐ దీర్ఘం తీశాడు డాక్టర్ విష్ణువర్ధన్ అతనికో నమస్కారం పడేసి స్నేహితులతో కలిసి బయటపడిందే గాని ఇంకా అతని చూపులు తనని వెన్నంటే వస్తున్నట్టు అనిపించింది స్వపంతికి ఎందుకో తెలియని ఏదో తెలియని భయం ఆవరించింది మనసుని ఇంకెప్పుడు ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదని నిర్ణయం చేసుకుంది లోపల మర్నాడు సాయంత్రం మళ్ళీ డాక్టర్ దగ్గరికి పదమని అనగానే చేతులు జోడించింది నేను రాను తల్లి బాగుంది నీ బదులు నన్ను పుచ్చుకోమన్నావా మందు నువ్వు వద్దు నేను వద్దు ఎవరు వద్దు అలా కురు అలా కొరుకు తినేసేటట్టు చూసే డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారు బాగుంది నువ్వనేది నువ్వు నేను వెళ్ళకపోతే ఇక ఆయనకి పేషెంట్లే ఉండరనుకుంటున్నావా అయ్యయ్యో ఎంతమాట అపచారం అపచారం మీ కుర్ర డాక్టర్కి నీ బోటి కుర్ర పేషెంట్లు కరువా నవ్వాపుకుంటూ లెంపలు వాయించుకుంది ఏయ్ ఆహాహా ఏదో పొరపాట్లో అలవాటు ఆహా కాదు కాదు అలవాట్లో పొరపాటు నీ బోటి కుర్ర డాక్టర్కి అబ్బబ్బా మళ్ళీ పొరపాటు అచ్చుతప్పులు ఎక్కువైపోతున్నాయి నా నోటికి నీ బోటి కుర్రకారు తీసుకొచ్చే పేషెంట్లు కరువా ఆ కుర్ర డాక్టర్కి అనబోయి ఏదేదో స్వపంతి చెవి మెలిపెట్టింది కాంచన అమ్మ బాబోయ్ నీ బలమంతా ఈ ఒక్క చేతిలోనే ఉన్నట్టుంది రాక్షసుడి ప్రాణం చిలకలో ఉన్నట్టు చూసుకో అమ్మాయి నా చెవి కానీ ఊడొచ్చిందో నీ చేతిలోకి మరేం పర్వాలేదులే ఫెవికాల్ ఉంది నా దగ్గర సరే ఆ మాత్రం హామీ ఇస్తే పర్వాలేదు ఇద్దరు నవ్వుకున్నారు గదిలో ఒక్కడు చెస్ బోర్డు ఎదురుగా పెట్టుకొని ఎత్తుకు పై ఎత్తు వేసుకుంటున్నాడు పతంజలి శాస్త్రి భర్త ఎదురుగా వచ్చి కూర్చుంది అలివేలు ఏమండి వినిపించుకోలేదు ఆయన ఏమండోయ్ మిమ్మల్నే నింపాదిగా తలెత్తాడు నన్న కాదు గోడని ఓహో సీరియస్గా మళ్ళీ చెస్ బోర్డులోకి తలదించుకున్నాడు నెత్తి బాదుకుంటూ కీచుమందావిడ మిమ్మల్నే నన్న నన్ను నువ్వేం ఓడించలేవు కావాలంటే ఆట వేద్దాంరా మహాప్రభో నేను మిమ్మల్ని ఓడించలేనిలేండి నాకు ఆట వచ్చి చెస్తేగా అసలు ఎప్పుడైనా ఉంటే క్లయింట్లు లేకపోతే ఈ చెస్ బోర్డు ఉంటాయి మీ ముందు వీలు దొరికితే చాలు ఇది ముందేసుకొని కూర్చుంటారు దీనినే దీనికే వేసి ఉండాల్సిందే ఆ మూడు ముళ్ళు పొరపాటున నా మెళ్ళో వేశారు ఎద్దుకేం తెలుసు అటుకుల రుచి అని ఈ ఆటలో ఉన్న గొప్ప నీకేం తెలుసు అనండి అనండి మీ కళ్ళకి నేను ఎద్దులా కనబడుతున్నాను కాబోలు ఇన్నేళ్లుగా ఆ అద్గది వచ్చింది ఐడియా ఇప్పుడు చూడు చెక్ చెక్కు లేదు బుక్కు లేదు చెప్పేది వింటారా వినరా అసలు చెప్పకు పో చెవులు నీకు ఇచ్చేశాను కళ్ళు చేతులు దీనికి ఇచ్చేశాను చూపుడు వేలితో చెస్ బోర్డ్ మీద చిన్నగా కొట్టాడు ఇలా కాదు అసలు మీతోటి ఈ గళ్ళు ఎదురుగా ఉంటే మీ కళ్ళకి మనుషులెవరూ కనబడరు అయ్యో అయ్యయ్యో నా చెస్ బోర్డు ఎక్కడికి పోదు అవతల పెట్టాను కాస్త మీ చెస్సే మీ బోర్డే లేండి కాస్త ఈ మనిషి కూడా మీ మనిషి అని గుర్తుంచుకోండి అది వేరే గుర్తుంచుకోవాలి కూడానా ప్రతి నిమిషం నువ్వు గుర్తు చేస్తూనే ఉంటావుగా చాలు ఇంతకీ ఏమిటి అసలు కారణం ఇలా నా మీద దండయాత్ర మొదలుపెట్టావు అసలు సంగతి ఏమిటి అన్నానికి రమ్మంటావు అంతేగా పద ఆకలి దంచేస్తోంది తినేసి వచ్చి ఇంకో ఆట వేసుకుంటాను వేసుకుంటారు వేసుకుంటారు ఇక ఇంటి విషయాలు ఏం పట్టించుకోనక్కర్లేదు నేను పట్టించుకోకపోతే ఏం నువ్వు పట్టించుకుంటూనే ఉన్నావుగా ఒంటికి నూనె మాట్లాడితే వేళాకోళం నా వల్ల కాదు బాబు ఈ సంసారం మీద అందుకే ప్రతివాడు స్విమ్మింగ్ నేర్చుకుని ఉండడం మంచిది మరింత ఉడికించాడు భార్యని అవునవును చెస్సు స్విమ్మింగు ఇవే పెళ్ళికి అర్హతలు ఇంతకీ ఏమిటే అన్నం వడ్డిస్తున్నావా నన్ను ఆడుకోమన్నావా క్లయింట్లు ఎవరైనా వచ్చి కూర్చుంటారు ఈ లోపల అయ్యో రామా మనవడు ఆడుకుంటుంటే చూసి మురిసిపోవలసిన వయసు అదా అసలింతకీ నీ బాధ నాకు వస్తాడు మనవడు ఎందుకు రాడు ఆ వస్తాడు ఇలాంటి వాళ్ళని చూసే అన్నారు ఆలు లేదు చూలు లేదు అని బాగా గుర్తు చేశావు ఆలుగడ్డలు ఎప్పుడైనా ఈ పూట ఈ పూట తిప్పి తిప్పి తిండి మీదకే పోతాయి మాటలు మహా వాళ్ళకు కూడా చెల్లదు అన్నం దగ్గర కూర్చున్న దగ్గర నుంచి మెతుకులు లెక్కెట్టడమే సరిపోతుంది కబుర్లు మటుకు కోడి రామ్మూర్తిని చంపి పుట్టిన వాళ్ళ ఉంటాయి రామరామ హత్యలు చేసిన వాళ్ళు శిక్ష తప్పించుకునేందుకు నా ఇంటి చుట్టూ తిరిగే మాట నిజమే కానీ నేనే హత్య చేయలేదు బాబు రాత్రిళ్ళు దోమల్ని తప్ప కోడి రామ్మూర్తిని కాదు కదా కనీసం కోడిని కూడా అబ్బెబ్బే అలా చూడక మరి మాట వరుసకు చెప్తున్నానంతే పక్కా శాకాహారులం మనం పక్కా శాకాహారులం అంటూ పక్కనను పాతిగేళ్లుగా పాడుతుంటే కనీసం ఓ కోడిని కూడా నేనెప్పుడూ హత్య చేయించలేదు ఎవరి చేత అలాంటిది అబ్బబ్బా నేరకపోయి కోడి రామ్మూర్తి పేరన్నాను కోడి హత్య అంటూ నా బుర్ర తిరిగిపోయేలా మాట్లాడుతున్నారు చచా తప్పు తప్పు ఎంతైనా కట్టుకున్న భార్యవి నీ బుర్ర తిరిగిపోయేలా మాట్లాడాలని ఎందుకు చూస్తాను ఏదో తోటి ప్లీడర్ల బుర్రలు తిరిగేలా మాట్లాడాలని ప్రయత్నిస్తాను కోర్టులో మీ కొడుకుని చూస్తున్నారా అసలు అదేమిటే మీ ఏమిటి మనను ఎవరైనా వింటే అపార్థం చేసుకోగలరు గోడలకు చెవులుంటాయి నవ్వు దాచుకున్నాడు పెదాల సందున వాడిని చూస్తుంటే మీకేమనిపిస్తోంది వాడు గ్యారంటీగా మన కొడుకే అనిపిస్తోంది ఆ ముక్కు నోరు అచ్చు నా పోలికే ఆ కళ్ళు నీ పోలిక అబ్బబ్బా మీతోటి ఓ గొడవ కాదు ఎప్పుడు వేళాకోళంగానే తీసి పడేస్తారు నా మాటలు ప్రతిదీ సూటిగా మాట్లాడితే తప్ప అర్థం చేసుకోనట్టుంటారు ఇంతకీ నువ్వు చెప్పదలుచుకున్నది ఏమిటో చెప్పు నీ బాధ ఏమిటి అదేగా మొత్తుకుంటున్నది వింటేగా మీరు పైగా ఇదొకటా అరగంట నుంచి అసలు పాయింట్కి రాలేదు వింటం లేదని నా మీదే ఆరోపణ ఆరోపణలు లేవు ఆరోహణలు లేవు మా అన్నయ్య కూతుర్ని అదే నాగమణిని ఉత్తరం రాసి పిలిపించనా అంతా అయోమయంగా ఉంది నాకు ఎన్నో కేసుల్లో వాదించాను వాదిస్తున్నాను కానీ నీ మాటలంతా అయోమయంగా నాకు ఇంతవరకు ఏ కేసు అనిపించలేదు ఆశ్చర్యం నటించాడు మీది మరీ చోద్యం అవును అబ్బాయి గురించి ఏదో చెప్పబోయావు సడన్గా మీ అన్నయ్య కూతురు అంటావేమిటి నిన్ను ప్లీడని చదివిస్తే నన్ను మించిపోతావు ఆ నన్ను అర్థం చేసుకునే పార్టీ ఇది మీకు లేదు కాబట్టే ఇలా ఉన్నాను అదిగో అదిగో అసలు పాయింట్కు కొసరలోకి పోతుంది నీకేం తక్కువైందని నగలకు తక్కువ పట్టుచీరలకు తక్కువ ఆడంబరాలకు తక్కువ ఏం లోటు వచ్చిందని ఉన్నదే పెద్ద లోటు ఒకగానొక్క కొడుకు దిగులతో కుబిలిపోతున్నాడు అందుకే కొన్నాళ్ళు అన్నయ్య కూతుర్ని రమ్మని రాద్దామనుకుంటున్నాను వాడిని కాస్త మళ్ళీ మనుషుల్లో పడేలా చేస్తుందేమో అని ఏమైనా మాయలు మంత్రాలు నేర్చుకుంది ఏమిటి మీ అన్న కూతురు ఆహా మనలో మనమాట చాలేండి రాసేయమన్నారా ఉత్తరం తప్పకుండా రాయి నాగవాణికి చెస్ ఆడటం వచ్చు నాకు తోస్తుంది అయ్యో దేవుడా అలా ఎన్నిసార్లు ఎన్నిసార్లని నెత్తిబాదుకుంటావు తెల్లారు లేచిన దగ్గర నుంచి పాపం ఇక మీతో మాట్లాడితే ఒట్టు నుంచి అలివేలు ఈ ఒట్లకి చాలా ఏళ్లుగా అలవాటు పడ్డాయిలే నా చెవులు నవ్వుకున్నాడు పతంజలి శాస్త్రి భార్యని ఆటలు పట్టించడం ఈ వయసులో కూడా ఆయనకి హాబీ చూడు దీక్షిత నేను హైదరాబాద్ వెళ్తున్నాను అక్కడ అర్జెంటుగా చూసుకోవాల్సిన పనులున్నాయి మళ్ళీ వారం రోజుల్లో వస్తాను నిర్మదని జాగ్రత్తగా చూసుకో ఇంటికి కాపలాగా పగలు రాత్రి ఇక్కడే ఉంటాడు ఇతను మల్లయ్యను చూపించాడు యశోమిత్ర ఎవరు బాబు ఇతను మన కొత్త వాచ్మెన్ పేరు మల్లయ్య మరి మరి సోమయ్య సోమయ్యని పనులోంచి తీసేశాను వాడెందుకు అయిపోయాడు ఎంత బాగా కాపలా కాశాడో చూశావుగా తీరని లోటువాడి వల్ల మనందరికి వాడు గట్టివాడై ఉంటే మన శర్మదా మనకి దక్కేది ఒక్క క్షణం తెల్లబోయింది దీక్షిత ఆ పరిస్థితిలో సోమయ్య ఒక్కడు ఏం చేయగలడు జాలి కలిగింది అతని మీద ఇంటిలిపాదికి శోకమే ఈ కష్టంలో ఈ బాధలో సోమయ్య మీద కోపం వచ్చింది బాబుకి ఏం చేస్తాం ఇదిగో ఈ అమ్మాయి నా ఫ్రెండ్ చెల్లెలు పేరు నీనా వాళ్ళ ఇంటి దగ్గరలోనే ఉంది నేనుండే ఇల్లు నిర్మదకి కంపెనీగా ఇక్కడే ఉండడానికి పిలిపించాను తట్టుకోవడం ఎంతో కష్టమైన పరిస్థితిలో ఉంది కదా నిర్మద ఇప్పుడు నీకు ఇంట్లో చూసుకోవాల్సిన పనులు ఎన్నో ఉంటూ ఉంటాయి ప్రతి నిమిషం నిర్మదని అంటిపెట్టుకుని బాధ మర్చిపోయేలా చూసేందుకు నీకు కుదరకపోవచ్చు కదా అందుకే తను ఒంటరిగా ఫీల్ అవకుండా ఉండేలా చూసేందుకు బాగా ఆలోచించి ఇలా చేశాను నకసిక పర్యంతం ఆ అమ్మాయిని పరీక్షగా చూస్తూ నిలబడిపోయింది దీక్షిత నిర్మదతో కూడా చెప్పేసి వెళ్తాను ఆమె ఉన్న గదివైపు నడిచాడు పేము కుర్చీలో వెనక్కి వాలి కూర్చుని కళ్ళు మూసుకుని కనురెప్పల మధ్య గతాన్ని బంధించాలని చూస్తోంది శర్మద శర్మదా పిలుపులో వలపు పలుకులో మైమరుపు నీకింత అందం ఎలా వచ్చింది నా పిచ్చి అభి నన్ను చూసే నీ కళ్ళల్లో ఉంది ఆ అందమంతా అలాగా మరి నీ కళ్ళల్లో ఏముందట ఇంకేముంటుంది అందమైన నీ ఆజానుబాహు రూపం తప్ప నిజమా నిజంగా నిజం అయితే ఏది ఒక్కసారి నా రూపం చూసుకొని నీ కళ్ళల్లో అక్కడితో ఆగండి అబ్బాయిగారు పెదవుల మీద సుతారంగా చెయ్యి అడ్డు పెట్టుకుని వెనక్కి జరిగింది శర్మదా ఆ దేవుడు నిన్ను నా కోసమే పుట్టించాడు నీ నోట ఈ మాట రావడానికి నేనెంత పుణ్యం చేసుకుని ఉండాలి నేనెంతో అదృష్టవంతురాలిని కానీ అభి నాకొక్కటే దిగులు ఏమిటి నిర్మద గురించే నా దిగులంతా కళ్ళల్లో నీళ్లు దాచుకుందుకు అతని గుండెల్లో తలదాచుకుంది దిగులు పడకు మనిద్దరం ఉండగా ఏ భయము కష్టమూ ఉండవు మన శాయశక్తులా ప్రయత్నించి ఒక మంచి వరుణ్ణి తీసుకొద్దాం నిర్మదకి చాలు అభి ఆ మాత్రం ధైర్యం నువ్వు నాకు చెప్తే అంతే చాలు నువ్వే నా లోకం అభి నువ్వే నా లోకం మెల్లిగా అతి మెల్లిగా ఏవో లోకాల నుంచి వస్తున్నట్టు బరువుగా కలురెప్పలు తిరుస్తూ ఉలిక్కిపడింది శర్మద ఎదురుగా ఎర్రటి కళ్ళతో అదోలా చూస్తూ నిలబడి ఉన్నాడు యశోమిత్ర పూర్తిగా జారిపోయి ఉన్న పైట సరిగ్గా వేసుకొని చటుక్కున లేచి నిలబడింది శర్మద నుంచి అలా నిలబడి తనను చూస్తున్నాడో పిలవకుండా ఎందుకలా చూస్తూ నిలబడ్డాడు మొట్టమొదటిసారిగా కోపం వచ్చింది అతని మీద నిర్మద నేను ఊరెళ్తున్నాను సరేనన్నట్టుగా తల ఊపింది తను శర్మద కాదు కొన్నాళ్ల దాకా పొరపాట్న నోరు విప్పి మాట్లాడేయకూడదు ఎవ్వరూ ఎదురుగా లేనప్పుడు మాత్రమే తను శర్మద ఎవరైనా ఎదురుగా ఉంటే తను నిర్మద ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి నిద్రలో కూడా మర్చిపోకూడదు ఈ పరిస్థితిలో నేను ఒక్కదాన్ని వదిలి వెళ్ళాలంటే బాధగా ఉంది నాకు అందుకు నీకు కంపెనీగా నా ఫ్రెండ్ చెల్లెల్ని పిలిపించాను అన్నట్టు ఆమెని నీకింకా పరిచయం చేయలేదు కదూ నేనా ఇలా రా పిలిచాడు గుమ్మం వైపు చూస్తూ టైట్ ప్యాంటు టీషర్టు బాబ్డ్ హెయిర్ ఎర్రటి లిప్స్టిక్ ఎత్తుమణమల జోళ్లతో గదిలో అడుగుపెట్టింది నీనా నీనా ఈ అమ్మాయిే నిర్మద నువ్వు ప్రతి క్షణం తనని అంటపెట్టుకుని ఉండాలి ఒంటరితనం ఫీల్ అవ్వకూడదు తను కవులు చెప్తూ ఉండు ఏదో ఒకటి నీకొచ్చినా పాటలు పాడి వినిపిస్తూ ఉండు తప్పకుండా నవ్వుతూ హొయలురకబోస్తూ శర్మద చేతిని అందుకుంది నీనా గాలి ఆడని గదిలో బంధించినట్లయింది శర్మదకి ఇదెక్కడి శిక్ష తనకి కనీసం రాత్రులైనా ఎవ్వరూ వినకుండా ఎవ్వరూ చూడకుండా దీక్షితతో నోరు విప్పి ఒక్క మాటైనా మాట్లాడడానికి లేకుండా ఇదేం శిక్ష తనకి గడప అవతల నిలబడ్డ దీక్షిత మనసులో ఆలోచనలు అలాగే ఉన్నాయి శర్మద పరిస్థితికి జాలితో మనసు వికలమైపోయింది మరింతగా నిర్మద ఇల్లు కదిలి ఎక్కడికి బయటకు వెళ్లేదు కాదు అందుకని శర్మద ఇప్పుడు నిర్మదలా నటిస్తుండబట్టి ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా నాలుగు గోడల మధ్య బందీ అయింది తప్పనిసరిగా నిర్మదకి చదవడం రాయడం రాదు అందుకని నిర్మదలా నటిస్తున్న శర్మద ఇప్పుడు కాలక్షేపానికి కూడా ఏ పుస్తకమో చదువుకునేందుకు లేదు రాత్రుళ్ళు ఎవరూ చూడినప్పుడైనా ఏ పుస్తకమో చదువుకునేందుకు లేకుండా ఇప్పుడు ఈ అమ్మాయిని నీనాని తీసుకొచ్చి పెట్టాడే ఈ బాబు ఇప్పుడేది దారి నోరుండి మూగదైంది నోరు తెరిచి మాట్లాడేందుకు లేదు బయటికి ఎక్కడికి వెళ్లేందుకు లేదు భగవంతుడా తన కళ్ళెదురుగానే అమ్మాయి ఇంత పెద్ద శిక్షకి గురవడం భరించలేకపోతుంది మనసు కానీ గుండె రాయి చేసుకోక తప్పదు తన బాధని లోపల దిగమింగుతూ జాలిగా దీక్షిత వైపు చూసింది శర్మద కళ్ళతోనే ధైర్యం చెప్పింది దీక్షిత చూడమ్మా వాడిని చూస్తుంటే నా గుండె తరుక్కుపోతోంది ఉన్న ఒక్కగానొక్క కొడుకు దిగులుతో కృషించిపోతుంటే నీ బాధ నేను అర్థం చేసుకోగలనత్తయ్యా నా తల్లే నా తల్లే అందుకే నిన్ను పంపించమని మీ నాన్నకు ఉత్తరం రాశాను ఎలాగో అలా వాడు కాస్త మనుషుల్లో పడేలా చేయి తల్లి ఎవరితోనూ మాట్లాడడు కంటినిండా నిద్రపోడు కడుపు నిండా తినడు ఏదో నా కోసం అన్నట్టుగా వచ్చి కూచుంటాడు కంచం ముందు ఇలా ఎన్నాళ్ళు చెప్పు నువ్వు బెంగ పెట్టుకోకత్తయ్యా బావలో మార్పు వచ్చేలా నేను చూస్తాను కూలిరాగం తీస్తూ మేడ మెట్లెక్కి అభిలాష్ గదిలోకి నడిచింది నాగమణి కిటికీలోంచి బయటికి చూస్తూ నిలబడి ఉన్నాడు అభిలాష్ హలో బావా యథాలాపంగా వెనక్కి తిరిగాడు ఏమిటి బావా మాట్లాడవు ఏం మాట్లాడను రాక రాక ఎన్నాళ్ళ తర్వాత వచ్చాను మీ ఊరు మాట్లాడేందుకేమీ లేవా నువ్వు మాట్లాడు నేను వింటాను నిరాశతో కూడిన చిరునవ్వు పెదవుల మీద లీలగా కదిలింది సరే మరి తప్పుతుందా మీ ఊళ్ళో కొత్త సినిమాలు ఏమున్నాయి చంపావు నాకు తెలియదు పోనీ నేనే కనుక్కొని తీసుకెళ్తాను సాయంత్రం వెళ్దామా సినిమాకి సినిమాకా సారీ పోనీ ఇంకెక్కడికైనా వెళ్దాం ఏమనుకోవద్దు ఎక్కడికి రాలేను నిరుత్సాహం ధ్వనించింది గొంతులో నీ ఎంఎస్సి అయిపోయింది కదా నెక్స్ట్ ఏం చేయబోతున్నావు అన్నింటి మీద విరక్తి పుడుతోంది దేని మీద ఆసక్తి లేదు ఒంటరిగా కూర్చోవాలనిపిస్తుంది అదేమిటి బావ అలా మాట్లాడతావు మాట్లాడలేదు అభిలాష్ అప్పుడే మళ్ళీ పరధ్యానంలో పడిపోయాడు ఈ మధ్య మళ్ళీ ఏవైనా పెయింటింగ్స్ వేశావా బావా ఏం వెయ్యలేదా ఎటో ఉన్నాయి అతని చూపులు ఇక ఇప్పుడు బావతో ఏం మాట్లాడి లాభం లేదనిపించింది నాగమణికి మేడ దిగి వచ్చేసి మావయ్య గదిలోకి నడిచింది ఏం చేస్తున్నావు మావయ్య రామ్మా రా నిన్ను రమ్మని మీ అత్తయ్య రాసిపడేసిన రోజు నుంచి ఎప్పుడొస్తావా నీ నిజంగా నిజంగానా మావయ్య బావ గురించి ఏదో చెప్తాడు కాబోలని చాలా కుతూహలంగా చూస్తూ ఆయనకి ఎదురుగా వచ్చి కూర్చుంది అవునమ్మా నీ చెస్ బాగా వచ్చు కదూ ఆడదామా కాసేపు దీనికోసమా చిన్నగా నిట్టూర్చింది నీ అంత బాగా నేను ఆడలేను మావయ్య ఆడగా ఆడగా నన్ను మించిపోతావు దాందేముంది మీ అత్తయ్యకి ఇదే మాట చెప్తాను కానీ వింటేనా జిగురేసి అతికించినట్టు అతుక్కుపోతుంది ఇరవై నాలుగు గంటలు ఆ వంటింటికి మహామహా కూనీలనే కాసేప ఉత్తలికి పెట్టి రోజు కోసాయినైనా ఈ బోర్డు ముందు కూర్చోపోతే నెల్లాళ్లపాటు ఒక్క కూని కూడా చేయనట్టు పిచ్చెత్తిపోతుంది నాకు మహామహాకూనీలా కూనీ చేయనట్టు పిచ్చెత్తిపోతుందా బుర్ర తిరిగిపోయింది నాగమణికి అదేలేమ్మా మహామహా కూనీలు అంటే కూనీ అని అర్థం ఓ పకపకా నవ్వింది ఆయన హాస్యానికి ఒక్క కూని కూడా చెయ్యనట్టు అంటే ఒక్క కూనీ కేసు కూడా చెయ్యనట్టు అనా అబ్బా చంపావు కదా మావయ్య హడలిపోయాను అర్థం కాక గదిలోకి వస్తూనే బుగ్గన చెయ్యెట్టుకుని కళ్ళు పెద్దవి చేసి నిలబడిపోయింది అలివేలు అక్కడ వాడి మానన వాడి నొదిలి ఇక్కడ దీన్ని మీ బోర్డుకి కట్టేశారా మీ చెస్సు మీరూను చచ్చా ఈ బోర్డుకెందుకు మంచి పెళ్ళికొడుకునే తీసుకొద్దాం నాగమణికి తలంచుకుని సీరియస్గా ఆట మొదలు పెట్టేస్తూ అనేశాడు పతంజలి శాస్త్రి నవ్వాగలేదు నాగమణికి ఈ మధ్య కొత్తగా ఏం పెయింటింగ్స్ వేశావని నాగమణి అడిగిన ప్రశ్న పదే పదే వినిపిస్తోంది అభిలాష్కి పిచ్చిగా తనలో తని నవ్వుకుంటూ మంచం మీద వెళ్ళకిలా పడుకున్నాడు పెయింటింగ్ తన హాబీ నిజమే కానీ తన శర్మద లేకపోయాక దేని మీదికి మనసు పోనట్టే పెయింటింగ్ మీదికి పోవడం లేదు అసలు శర్మద ఇచ్చిన ప్రోత్సాహమే తనకి పెయింటింగ్ మీద ఉన్న ఇంట్రెస్ట్ని రెట్టింపు చేసింది ఎంత సంబరపడిపోయేది తను వేసిన బొమ్మలు చూసి ఆ రోజు అవును ఆ రోజు ఎప్పటికీ మర్చిపోలేడు తను తన పెయింటింగ్స్ ఎగ్జిబిషన్ పెట్టిన రోజున శర్మద ఆనందానికి పట్టపగ్గాలు లేకపోయాయి ఎంత హడావిడి చేసింది ఎన్ని సలహాలు ఇచ్చింది అందమైన తెల్లని పెద్ద పెద్ద గులాబీ బొకే తనకు అందించింది అభినందిస్తూ శర్మద తన అందమంతా స్వయంగా చేతుల్లో పెడుతున్నంత తన్మయం కలిగింది అప్పుడు తనకి ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేనిది ఆప్యాయంగా ప్రేమతో ఆర్తితో ఆరాధనతో ఆ బొకే అందుకొని ఆ క్షణాన్ని పరవశంతో శాశ్వతంగా హృదయంలో భద్రపరచుకున్నాడు తను మంచులో తడిసిన తెల్ల గులాబీ అందం ఆమెలో కనిపించి ఆ ముగ్ధత్వానికి మురిసిపోయింది మనసు తను కవి అయి ఉంటే ఆ అందాన్ని ఆ ముగ్ధమోహన రూపాన్ని ఒక కావ్యంగా మలిచి ఉండేవాడనిపించింది ఆ అందం ఆ రాత్రి తన కుంచెలో జారింది రంగుల్లో మెరిసింది ఎన్నడూ ఎరగని సంతృప్తి గుండెలో నిండింది ఆ తరువాత తను వేసిన ఆ చిత్రం చూపించినప్పుడు ఎంత సంబరపడిపోయింది శర్మద నీ చేతిలో ఏదో గమ్మత్తుంది లేకపోతే నా బొమ్మ ఇంత అందంగా ఉండటం ఏమిటి ఇంత అందంగా నేనున్నానా ఏమో మరి నువ్వు అందంగా ఉన్నావో లేదో నాకు తెలియదు నేను ప్రేమించిన అమ్మాయి మటుకు ఇంత అందంగా ఉంటుంది కవ్వింపుగా అన్నాడు ఎవరో ఆ అమ్మాయి ఎక్కడుంది నా ప్రేమ దేవత నా హృదయంలోనే ఉంది అలాగా నేనోసారి చూడొచ్చునా ముందుకొచ్చింది నవ్వుతూ చూడు ఇదిగో నాకొగిట్లోకొచ్చింది జవాబిస్తూ చటుక్కున రెండు చేతుల్లో ఆమెని బంధించాడు అందమైన శర్మద మరింత అందంగా సిగ్గుపడింది మరుక్షణం ఆ చేతులు తప్పించుకుని దూరంగా జరిగింది ఆ మధుర క్షణం అభిలాష్ మనసులో పదిలంగా ముద్ర వేసుకుంది మోకాళ్ళ చుట్టూ చేతులు వేసి కూర్చుని ఆలోచనలో పడింది స్వపంతి ఆ డాక్టర్ని ఇదివరకు ఎప్పుడూ చూసిన గుర్తు లేదు తనకి కానీ తనని ఎక్కడో చూశానంటాడేమిటి అతను ఎక్కడ చూసుంటాడు ఒకవేళ అన్నట్టుగా ఈ వీధి చివరే ఆ క్లినిక్ కాబట్టి రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చూసుండొచ్చు అనవసరంగా దీని గురించి ఆలోచిస్తూ కాలం వృధా చేసుకోవడం ఎందుకు అసలు విషయం ముఖ్యమైనది వేరే ఉన్నప్పుడు అసలు విషయం అవును అక్క తను ముందు జీవితాన్ని గురించి ఎన్ని కలలు కన్నారు చివరికి జరిగిందేమిటి అమ్మ నాన్న చిన్నతనంలోనే పోయినా చట్టం తన్నయ్య యాక్సిడెంట్లో అకాల మరణం పాలైన నాన్న వాళ్ళెవరూ లేకపోయినా అక్క తను ఒకరికి ఒకరు తోడై ధైర్యంగా జీవితాన్ని నెట్టుకొస్తుంటే ఆ దేవుడికే కన్ను కుట్టింది కాబోలు లేకపోతే అమాయకులతో ఎందుకిలా ఆటలాడుకుంటాడు తమ బోటి వాళ్ళని సృష్టించిన ఆ దేవుడే యశోమిత్ర లాంటి వాళ్ళని పంకజవల్లి లాంటి వాళ్ళని కూడా సృష్టించాడు నా అన్న వాళ్ళు లేని తన లాంటి వాళ్ళ మీద ఎంత జాలి వాళ్ళకి యశోమిత్ర ఈమె పేరు స్వపంతట మన స్కూల్లో టీచర్ ఉద్యోగం కోసం వచ్చింది నా అన్న వాళ్ళు లేరట పాపం పరిచయం చేసింది పంకజవల్లి ఐసీ చాలా స్టైల్గా చూశాడు యశోమిత్ర ఏం చదువుకున్నావు బీఎస్సి బీఈడి అతని ఏకవచన ప్రయోగం గమనించకపోలేదు స్వపంతి వెరీ గుడ్ పైనుంచి కింది వరకు పరీక్షగా చూశాడు పంకజవల్లి ఈమె సర్టిఫికెట్లన్నీ చూడు జీతం వగైరాలు చెప్పు రేపటి నుంచి రావచ్చని చెప్పు ఎలాగో ఇంకో టీచర్ కావాలని మొన్ననే మనం అనుకున్నాం కదా అవునండి అతను చెప్పిన వాటికి తల ఊపింది ఆ స్కూల్ హెడ్మిస్ట్రెస్ అయిన పంకజవల్లి ఓకే సీయు స్వపంతి కళ్ళలోకి చూస్తూ మెల్లిగా అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు ఈ స్కూల్ ఈయన పెట్టారన్నమాట అతను వెళ్ళిన వైపే చూస్తూ అంది స్వపంతి అవును ఒక్క స్కూల్ ఏమిటి ఆయనకి ఎంత బిజినెస్ ఎంత బిజినెస్ చిన్న వయసులోనే లక్షలు సంపాదిస్తున్నారు ఏం బిజినెస్సో అవన్నీ మనకేం తెలుస్తాయి పెద్దవాళ్ల విషయాలు ఎలా చెప్తే అలా నడుచుకోవడమే మన పని అదో రకంగా కళ్ళు తిప్పుతూ కనుబొమ్మలు కదిలించింది పంకజవల్లి ఓ నిమిషం పోయాక మళ్ళీ తనే అంది నా అన్నవాళ్ళు లేని ఆడపిల్లలంటే ఆయనకి ఎంతో జాలి చాలా మంచి మనిషి నాకు అంతే సొమా నీలాంటి వాళ్ళని చూస్తే జాలనిపిస్తుంది థ్యాంక్ యూ మేడం వీలు కాదని కసురుకొని పొమ్మనకుండా వెంటనే ఆయన దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేసినందుకు ఉద్యోగం ఇప్పించినందుకు మీకు చాలా కృతజ్ఞురాలని దేవుడు వరమిచ్చినా పూజారి వరమీయకపోతే కష్టం కదండి భలే మాట్లాడతావే నువ్వు అక్కర్లేకపోయినా ఒళ్ళంతా కదిలిస్తూ అంతకంటే పెద్ద జోక్ లేదన్నట్టుగా కనుబొమ్మలు పైకి కిందికి కదిలిస్తూ నవ్వింది పంకజవల్లి ఆవిడని ఆవిడ నవ్వుని చిత్రంగా చూసింది స్వపంతి అందంగా కనబడాలన్న తాపత్రయం ఆవిడ మేకప్లో కనిపించింది ఎదుటి వాళ్ళని ఆకర్షించుకోవాలన్న తపన ఆవిడ కళ్ళు తిప్పటంలోనూ కనుబొమ్మలు కదిలించడంలోనూ కనిపించాయి ఆ రోజు ఒకరోజు చూడు మిస్ స్వపంతి తన పేరు అందించింది ఆ మిస్ స్వపంతి నీలాంటి వాళ్ళు మా స్కూల్కి ఎంతో అవసరం నీ టీచింగ్ ఎంతో బాగుందని పంకజవల్ చెప్పింది నాకు కూడా నువ్వెంతో నచ్చావు ఐ మీ అదే నీ పద్ధతి నీ డిసిప్లిన్ నచ్చాయి కూడా ఈ సంతోష సమయంలో నేను చిన్న పార్టీ ఇవ్వాలనుకుంటున్నాను నీకు నీకేం అభ్యంతరం ఉండదని అనుకుంటున్నాను కమాన్ ఫ్రంట్ డోర్ తెరిచి పట్టుకున్నాడు అందంగా నవ్వుతూ ఓర ఒకటి విసిరి అతని కారులో కూర్చుంది స్వపంతి యశోమిత్ర మనసు పావురమై ఎగిరింది హృదయం పురివిప్పిన నెమలేయి ఆడింది కోరికల గుర్రాలు పరుగులెత్తాయి కారు రయ్యిన ముందుకు సాగింది నీకంటే నీ పేరు నీ పేరు కంటే నువ్వు అందంలో పోటీ పడుతున్నారు నన్ను పొగడ్తలతో మొహమాటు పెట్టేస్తున్నారు ఎంత మాట పొగడ్డం కాదు నా మనసులో మాట చెప్పాను థ్యాంక్ యూ థ్యాంక్స్ నువ్వు కాదు నేను చెప్పాలి ఎందుకో అర్థం కానట్టు చూసింది ఈ అందం నా స్కూల్లో పనిచేయడానికి వచ్చినందుకు అదృష్టం నాదే మీలాంటి వాళ్ళ దగ్గర పని దొరికినందుకు మీ పక్కన కూర్చోగలిగినందుకు నిజంగానా అన్నట్టు దీర్ఘం తీశాడు నిజం నా అన్నవాళ్ళు లేని దాన్ని అడిగిన వెంటనే కాదనకుండా ఉద్యోగం ఇచ్చారు మీకు నేనెంతో రుణపడి ఉంటాను ఎవరి రుణము ఉంచుకోకూడదు కన్ను గీటి నవ్వాడు సమయం వచ్చినప్పుడు తీర్చుకుంటాను బదులిచ్చింది అలవోకగా చూస్తూ ఓ హోటల్ ముందాగింది కారు ఒక్క క్షణం అలాగే నిలబడిపోయింది కారులోంచి దిగుతూనే ఎంత పెద్ద హోటల్ ఎంత బాగుంది వంగి వంగి దండాలు పెడుతూ ఎంతమందో స్వాగతం పలికారు యశోమిత్రకి అతని వెంట లిఫ్ట్లో మూడో అంతస్తులో ఏసీ రూమ్లో అడుగు పెడుతూ ఆశ్చర్యపోయింది ఆ గది వైభోగం చూసి భారీ వర్ణచిత్రం సెట్టింగ్లా ఉంది ఆ గది ఏమిటంత ఆశ్చర్యపోతున్నావు స్వపంతి నా హోటలే ఇది ఇది నా రూమ్ నా హోటల్లో నా పర్సనల్ రూమ్ అన్నమాట మీ హోటలా అందుకే అంతమంది వంగి వంగి దండాలు పెడుతున్నారు చివరికి తనే చెప్పుకుంటున్నట్టు మెల్లిగా అంది రా కూర్చో ఏం తీసుకుందాం చెప్పు మొన్నటి వరకు మీరెవరో నేనెవరో కదా నా మీద ఇంత అభిమానం నా మనసుకి తోచిన పని చేసేస్తాను నేను అంతే నువ్వు నాకు నచ్చావు చెప్పు ఏమేం తీసుకుందాం నిజం చెప్పాలంటే నాకేం వద్దు కానీ మీరు ఊరుకోరు కాబట్టి కాఫీ తాగుతాను చాలు అదేం కుదరదు బెల్ నొక్కాడు వచ్చి వినయంగా నిలబడ్డాడు బేరర్ స్పెషల్గా ఏవేవో ఆర్డర్ ఇచ్చాడు వెళ్ళిపోయాడా బేరర్ ఎలా ఉంది మా హోటల్ చాలా బాగుంది రాత్రులు చూడాలి పగలు కాదు రాత్రులా అవును లైట్లల్లో బిల్డింగ్ బాగుంటుందిగా పక్కపక్క నవ్వాడు లైట్ల కోసం కాదు నేను చెప్పేది మరి వింతగా చూసింది డ్యాన్సులు చూడటానికి క్యాబరేజ్ చూడటానికి ఓ సిగ్గుపడింది అందంగా మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నప్పుడు నిన్ను తీసుకొస్తాను ఇక్కడికి వస్తావా తల వంచుకొని చేతివేళ్ళు చూసుకుంటూ ఉండిపోయింది ఏం రావా వస్తాను మీతో ఎక్కడికి రమ్మన్నా వస్తాను అంతకంటే ముఖ్యమైన పని నాకు ఇంకొకటి ఇంకొకటి ఉండదు దట్స్ గుడ్ ఐ లవ్ యూ ఐ లవ్ యూ స్వపంతి నవ్వింది స్వపంతి వెన్నెల పరిచినట్టు ఇంత అందంగా నవ్వడం నీకెవరు నేర్పారు ఆమె సమాధానం చెప్పకపోవడంతో మళ్ళీ తనే అన్నాడు నా ప్రశ్నకి నేనే జవాబు చెప్పనా చెప్పండి అందంగా నవ్వడం నీలాంటి అందగత్తలకి అతి సహజం నెమలికి నాట్యం ఎవరు నేర్పారు కోయిలకి పాటెవరు నేర్పారు అబ్బో కవిత్వం చెప్తున్నారే మరేంటనుకున్నావు స్వపంతి లాంటి కన్నెపిల్ల ఎదురుగా ఉంటే నా బోటివాడు కూడా కావాయాలు రాసేస్తాడు నా బోటివాడు అంటున్నారు ఏం మీకేం తక్కువ రాజా లాంటి జీవితం రాణిగారే తక్కువ దగ్గరగా వచ్చి భుజం మీద వేయబోయాడు ఈ పెయింటింగ్ ఎంత బాగుందో చటుక్కున లేచి ఎదురుగా గోడకి ఉన్న సీనరీ చూస్తూ ముందుకు నడిచింది నీకది నచ్చితే అదే ఏమిటి దాన్ని మించినవి తెచ్చి నీ పాదాల ముందు పడేస్తాను అని అవి పాదాల దగ్గర కాదు అబ్బాయి గారు గోడలకి పెట్టుకుంటారు పాదాల దగ్గరేమో పాదాల దగ్గరేమో రాణిగారి పాదాల దగ్గర మళ్ళీ మధ్యలోనే ఆపేసింది మాట రాణిగారి పాదాల దగ్గర రాజుగారు అంటావా అమ్మ దొంగ నీ బుర్ర పాదరసం చచ్చాం ఇంకా ఉంటే నన్నో థర్మామీటరు అనేలా ఉన్నారు కిలకిలా నవ్వింది యశోమిత్ర మనసు ఊయల లూగింది కథ కొనసాగుతుంది